నమస్కారం చైత్రమాసంలో వచ్చే సంకష్టహార చతుర్థి సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో గణపతిని అర్చన చేయటం ద్వారా గణపతికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా అనేక రకాలైన విఘ్నాల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ సంకష్టహార చతుర్థికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ సంకష్టహార చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారంతో సంకష్టహార చతుర్థి కలిసి వస్తే దాన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు సంకష్టహర చతుర్థి అన్నిట్లోకి కూడా అంగారక సంకష్టహర చతుర్థి చాలా శక్తివంతమైంది స్వయంగా నవగ్రహాల్లో కుజుడు కూడా సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించి అద్భుతమైన శుభ ఫలితాలు పొందాడని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది కాబట్టి అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా అర్చన చేస్తే గృహయోగం కలుగుతుంది గృహయోగం లేని వాళ్ళకి తొందరగా గృహయోగం కలగటానికి ఇది విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎవరైనా భూములు కొనుక్కోవాలంటే తొందరగా భూములు కొనుక్కుంటారు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అందులో తొందరగా సక్సెస్ రావాలంటే అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా అర్చన చేయాలి అప్పుల బాధలు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అప్పుల విషవలయం నుంచి బయటికి రావటానికి అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా అర్చన చేయాలి అలాగే సోదరులతో కానీ సోదరీమణతో కానీ రిలేషన్స్ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అంగారక సంకష్టహార చతుర్థి రోజు గణపతిని అర్చన చేస్తే సోదర సోదరీమణులతో సఖ్యత అనేది పెరుగుతుంది కాబట్టి గణపతిని ఎలా అర్చన చేయాలంటే ప్రధానంగా గణపతికి ఎర్రటి పుష్పాలంటే ఎంతో ఇష్టం అందులోను అంగారక సంకష్టార చతుర్థి మంగళవారంతో సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి ఇరవై యొక్క ఎర్రటి మందార పూలు తెచ్చుకోండి ఆ ఇరవై యొక్క ఎర్రటి మందార పూలతో గణపతికి అర్చన చేస్తూ గణపతికి సంబంధించిన ఒక చిన్న మంత్రాన్ని జపించుకోండి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చాలా సులభమైన మంత్రం ఓం గ్లౌం నమ ఇది మంత్రం చాలా సులభమైన మంత్రం శక్తివంతమైన మంత్రం ముందుగా మీ గృహంలో పూజా పూజా పూజాపీఠం మీద ఒక ఎరుపు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ ఎరుపు వస్త్రం మీద బంగారు గణపతి కానీ వెండి గణపతి కానీ రాగి గణపతి కానీ ఏ గణపతినైనా ఏర్పాటు చేసుకోండి అయితే మంగళవారం సంకష్టహార చతుర్థి వచ్చింది కాబట్టి రాగి గణపతికి పూజ చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి రాగితో చేసిన గణపతిని పూజిస్తే మనోభీష్టాలు తొందరగా నెరవేరితే విఘ్నాలన్నీ తొలగిపోతాయి లేదా పగడ గణపతిని పూజించిన అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి పగడం మీద గణపతి చెక్కి ఉంటుంది ఆ పగడం మీద చెక్కిన గణపతిని పూజలో ఉంచి దానికి పూజ చేసిన విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది రాగి గణపతి లేదా పగడ గణపతికి అంగారక సంకష్టార చతుర్థి రోజు పూజ చేస్తే సంవత్సరం మొత్తం విఘ్నాలు లేకుండా గణపతి అనుగ్రహం కలుగుతుంది అలా వీలు కాని వాళ్ళు శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా పూజా మందిరంలో పూజా పీఠం మీద ఏర్పాటు చేసుకోవచ్చు ఆ తర్వాత వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదొత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఎర్రటి మందార పుష్పాలతో గణపతికి పూజ చేస్తూ మంత్రజపం చేసుకోవాలి అలాగే గణపతిని పూజించే సమయంలో గరిక పోసలతో కూడా పూజ చేయాలి నేరేడాకులు కూడా కొన్ని గణపతి పూజలో ఉంచాలి పూజ పూర్తయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చి గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించాలి దానితో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని గణేష పంచరత్న స్తోత్రాన్ని చదువుకోవటం ఈ స్తోత్రాలు చదువుకోవటం వీలు కాని వాళ్ళు కనీసం గణపతి షోడశనామ స్తోత్రాన్ని చదువుకోవటం ద్వారా గణపతి అనుగ్రహానికి సులభంగా పాతులవుతారు ప్రధానంగా అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఈరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయించుకోండి ఏ ద్రవ్యంతో అయినా అభిషేకం చేయించుకోండి పాలతో అభిషేకం చేయించుకున్న కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకున్న గణపతి అనుగ్రహం వల్ల అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు గణపతి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి గణపతి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా అప్పుల విషవలయం నుంచి చాలా సులభంగా బయటపడచ్చు అలాగే ఈరోజు పూజ చేసే సమయంలో ఉదయం పూట పూజ చేయడంతో పాటుగా సాయంకాలం పూట కూడా గణపతికి పూజ చేయాలి ఉదయము సాయంత్రం రెండు పూటల పూజ చేస్తే స్వామి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది సాయంకాలం పూజ చేసిన తర్వాత చంద్రుడికి నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి అలా అర్ఘ్యం ఇచ్చిన తర్వాత గణపతి దగ్గరకు వచ్చి నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమ అని పదకొండు సార్లు చెప్పించుకోవాలి అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సంకటం మాం నివారయ్య అనుకుంటూ అర్ఘ్యం ఇవ్వాలి ఇలా ప్రత్యేకంగా అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని పూజించినట్లయితే విజయసిద్ధి ఏర్పడుతుంది ప్రధానంగా భూలాభము గృహలాభము రియల్ ఎస్టేట్లో సక్సెస్ అప్పుల బాధలు పోవటానికి ఇలా అంగారక సంకష్టహార చతుర్థి రోజు గణపతికి అర్చన చేయాలి గణపతికి ముఖ్యంగా ఎర్రటి మందార పూలతో పూజ చేయటం అనేది విశేషమైన అదృష్టాన్ని కలిగిస్తుంది అలా ఎర్రటి మందార పూలతో అర్చన చేసేటప్పుడు ఏ మంత్రాన్ని జపించుకుంటే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి చాలా సులభమైన మంత్రం ఓం గ్లౌం నమ మంత్ర జపం చేయండి గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి